Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీ విశాఖ టూర్లో చివరి నిమిషంలో ట్విస్టులు. ప్రధాని మోడీ ఎల్లుండి విశాఖ రాబోతున్నారు. ఈ టూర్కు సంబంధించిన షెడ్యూల్ను ఇప్పటికే బీజేపీ వైసీపీ నేతలు విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రకటిస్తున్నారు. అయితే ఇందులో చివరి నిమిషంలో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ అధికారిక పర్యటనను వైసీపీ హైజాక్ చేస్తోందన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ వైజాగ్ టూర్ షెడ్యూల్ను బీజేపీ నేతలు గత వారమే వెల్లడించారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి మరోసారి ప్రకటించారు. అయితే ఇందులో 7 కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడైంది. ఈ ప్రకటనల తరువాత హైకోర్టు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో ప్రధాని షెడ్యూల్లో భోగాపురం పోర్టు శంకుస్థాపనను కూడా చేర్చాలని వైసీపీ పట్టుబడుతోంది. అటు బీజేపీ కూడా ప్రధాని టూర్లో తన మార్కు ఉండాలని భావిస్తోంది. దీంతో చివరి నిమిషంలో పలు మార్పులు తప్పడం లేదు. ప్రధాని మోడీ వైజాగ్ టూర్లోకి ఇప్పుడు అనూహ్యంగా రోడ్ షో వచ్చి చేరింది. ప్రధాని మోడీ ఎల్లుండి విశాఖకు రాగానే నగరంలో సాయంత్రం రోడ్ షో నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. తద్వారా ప్రధాని మోడీ విశాఖకు అలాగే ఏపీకి చేస్తున్న సాయాన్ని చెప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు ప్రకటించిన షెడ్యూల్లో ఈ రోడ్ షో లేదు. కానీ చివరి నిమిషంలో బీజేపీ నేతలు పట్టుబట్టి దీనిని చేర్పించినట్లు తెలుస్తోంది. ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్ షో ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. ప్రధాని తన టూర్లో 7 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు. వీటిలో పలు రోడ్డు ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే కీలకమైన విశాఖ రైల్వే జోన్కు మాత్రం ప్రధాని శంకుస్థాపన చేయడం లేదు. ఈ విషయాన్ని కూడా బీజేపీ ఎంపీ జీవీఎల్ తన ప్రెస్ మీట్లో వెల్లడించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ అయినప్పటికీ ఇప్పటికీ కేంద్రం రైల్వే జోన్పై పిల్లి మొగలు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానితో శంకుస్థాపన చేయిస్తే ఆ మేరకు ఒత్తిడి ఉంటుందని వైసీపీ సర్కార్ భావించింది. కానీ ఓసారి ప్రధాని శంకుస్థాపన చేస్తే దానిని పూర్తి చేసే వరకు బీజేపీపై ఒత్తిడి ఉంటుందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని అంశం కూడా ప్రధాని టూర్లో ఉండబోతోందని జీవీఎల్ ప్రకటించారు. విశాఖలో ప్రధాని మోడీ టూర్ అధికారిక కార్యక్రమం కాబట్టి ఇతర పార్టీల్ని దీనికి దూరంగా ఉంచేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే ప్రధానికి ఉన్న ప్రోటోకాల్ దృష్ట్యా అధికారిక పదవుల్లో లేని బీజేపీ నేతల్ని ఈ టూర్కు వైసీపీ సర్కార్ దూరంగా ఉంచడం ఖాయం. దీంతో బీజేపీ మార్క్ మిస్ అవుతోంది. అలాగే వైసీపీ హైజాక్ చేసినట్లవుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ప్రధాని టూర్లో రోడ్ షో ఏర్పాటుతో పాటు ప్రతి చోట కేంద్రం బీజేపీ మార్క్ కనిపించేలా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ నేతల ప్రతిపాదనలకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.